Hi friends, welcome to Crick Facts. ఈ సంఘటన 2006లో లండన్లో జరిగింది. ఆమె పేరు జాయిస్ విన్సెంట్. ఆమెకి సొంత వాళ్ళు ఎవరూ లేకపోవడం వలన ఇంట్లో ఒకటే ఉండేది. అయితే ఆ సంఘటన అందరినీ చలించేలా చేసింది. ఆమెకు రోజు టీవీ చూస్తూనే గుండె నొప్పి వల్ల చనిపోయింది. ఒంటరిగా ఉండటం వల్ల ఆమెనెవరూ పట్టించుకోలేదు. అలానే 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మొదటిసారిగా ఆ ఇంటి తలుపులు తెరిచి చూశారు. ఆమె సోఫాలో కూర్చొని ఉంది, కానీ కేవలం అక్కడ స్కెల్టన్ మాత్రమే మిగిలింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత కూడా టీవీ ఆన్లోనే ఉందట. ఈ సంఘటన 2006లో లండన్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది. కోతులకు కూడా రివెంజ్ ఉంటుందా? ఎందుకంటే రీసెంట్గా మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే అక్కడి కోతులు చిన్న చిన్న కుక్క పిల్లలను పట్టుకొని వాటిని చెట్ల మీద నుంచి కిందకు పడేసి చంపేశాయి. ఇలా దాదాపుగా 200 కుక్కపిల్లలను చంపేశాయట. అయితే అక్కడ ఉండేవారు ఏం చెప్తున్నారంటే, కోతులు కుక్కపిల్లలను చంపడానికి ముందు ఒక కోతిపిల్లని కుక్కలు చంపేశాయట. దానికి ప్రతీకారంగా ఇలా కుక్కపిల్లల్ని కోతులు చంపేస్తున్నాయి అని అక్కడ ప్రజలు చెప్తున్నారు. తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వటం వలన వాళ్ళు కష్టపడి ఆ 2 కోతుల్ని పట్టుకున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. కోతులు నిజంగా రివెంజ్ కోసమే కుక్కపిల్లలను చంపాయా? మనకి ఎక్కువ బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏడుస్తాం. ఉల్లిపాయల కోసినా స్పీడ్గా బైక్ మీద వెళ్ళినా సరే మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. దీంట్లో ఏముందంటే ఇక్కడ కూడా ఒక ఫ్యాక్ట్ ఉంది. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే టేస్ట్. ఎలా అంటే సంతోషంతో వచ్చే కన్నీళ్ళు ఒక టేస్ట్ ఉంటాయి, ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్ళు ఇంకో టేస్ట్ ఉంటాయి. అయితే లండన్లో ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం పేరు ఆక్స్టన్ స్ట్రీట్ మాన్స్టర్ సప్లైస్. ఆ మ్యూజియంలో రకరకాల కన్నీళ్ళతో చేసిన సాల్ట్ని చూడవచ్చట. కేవలం 150 కేజీల కాఫీ గింజలు కాల్చడానికి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఎందుకంత ఖర్చు అవుతుందంటే వాటిని సాధారణంగా మంట మీద కాల్చరు. ఒక రాకెట్లో స్పేస్కి పంపి తర్వాత అవి కిందకు వచ్చే క్రమంలో వచ్చే వేడి వల్ల రోస్ట్ అవుతాయి. ఫైనల్గా వాటిని సేఫ్గా దించి కాఫీ పౌడర్ను తయారు చేస్తారు. దీన్ని స్పేస్ రోస్టర్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఈ కాఫీ పౌడర్తో చేసిన కాఫీ చాలా టేస్ట్గా ఉంటుందట. ఇంకా ఒక కప్పు కాఫీ ఖరీదు అక్షరాల 45,000 రూపాయలు. రాకెట్లో 2 కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేసి వాటిలో 75 కేజీల చొప్పున నింపుతారు. ఈ కాఫీ ఇప్పటి వరకు తయారు చేసిన కాస్ట్లీ కాఫీ. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. కోడెక్స్ గిగాస్, దీన్ని డెవిల్స్ బైబిల్ అని కూడా అంటారు. ఈ పుస్తకంలో ఇప్పుడు 310 పేజీలు ఉన్నాయి. దీని బరువు అక్షరాల 72 కేజీలు. ఈ పుస్తకం చాలా ప్రమాదకరమైంది. దీని గురించి కొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకుంటే దీన్ని హార్మన్ అనే మాంక్ రాశాడు. హార్మన్ చాలా తప్పులు చేయడం వల్ల అతనికి మరణశిక్ష విధించారు. అయితే తను చనిపోయే ముందు సమయం తక్కువగా ఉండటం వలన సైతాన్ల దేవుడైన లూసిఫర్ని పిలిచి మిగతా పుస్తకాన్ని రాపించాడు. ఈ బైబిల్లో 160 గాడిదల చర్మంతో తయారు చేశారు. ఈ కోడెక్స్ గిగాస్లో సైతాన్లను ఎలా పిలవాలి, స్వర్గం నరకం ఎలా ఉంటుందో పూర్తిగా రాసి ఉంది. కానీ ఈ పుస్తకం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చనిపోవడం వలన ఇప్పుడు దీన్ని స్వీడన్ నేషనల్ లైబ్రరీలో దాచి ఉంచారు. ఇంకా ఈ పుస్తకాన్ని చదవటాన్ని నిషేధించారు. మనం రోజూ చూస్తూ ఉంటాం బస్సుల్లో, ట్రైన్లలో సీట్ల మీద లేడీస్కి సీనియర్ సిటిజన్స్కి మాత్రమే అని రాసుంటాయి. కానీ చాలామంది వాటిని పాటించరు. ఖాళీగా ఉన్నప్పుడైతే పర్వాలేదు, ఒక్కోసారి ఆడవాళ్ళు ఇంకా ముసలివాళ్ళు నిల్చున్నా సరే చాలామంది వాళ్ళకి సీట్లు ఇవ్వరు. కానీ జపాన్లో రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. రూల్స్ అనే కాదు, వాళ్ళ చిన్నప్పటి నుంచే స్కూలేజ్లోనే అలా అలవాటు చేస్తారు. ఎలా అంటే వాళ్ళకి చిన్న చిన్న డెమో క్లాసులు పెట్టి పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ వస్తే లేచి వాళ్ళకి సీట్ ఇవ్వటం, ఇంకా మర్యాదగా మాట్లాడటం లాంటివి నేర్పిస్తారు. ఇప్పుడు జపాన్ టెక్నాలజీలోనే కాదు హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ని కూడా డెవలప్ చేస్తుంది. ఇంకా జపాన్లో క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఆడవాళ్ళపై సమాజంలో జరుగుతున్న అత్యాచారాలను తగ్గించడానికి కొత్త సెక్షన్లను తీసుకొస్తే సరిపోదు. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆడవాళ్ళని గౌరవించడం, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించాలి. లంగ్ ఫిషెస్, సాధారణంగా చేపలు నీటిలో బ్రతుకుతాయి. కానీ ఈ లంగ్ ఫిష్లు నీరు లేకపోయినా సరే 2 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఇవి ఉండే చెరువులు కనుక ఎండిపోయినప్పుడు ఈ లంగ్ ఫిష్లు హోల్ చేసుకుని నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. అక్కడే కదలకుండా దాదాపుగా 2 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. మళ్ళీ ఎప్పుడైతే ఆ చెరువులోకి నీళ్లు వస్తాయో అప్పుడే ఆ చేపలు తిరిగి బయటకు వస్తాయి.
వాషైన్ మౌంటైన్. దీన్ని వే ఆఫ్ డెత్ అని కూడా అంటారు. ఈ దారిని కొండకంచును నిర్మించారు. కొన్ని వందల అడుగుల ఎత్తులో నిర్మించడం వలన చాలా భయంతో పాటు థ్రిల్ కూడా ఉంటుంది. అందుకని రోజు కొన్ని వందల మంది ఈ డెత్ వే మీద నడుస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ సేఫ్టీ మెజర్స్ వాడుతున్నారు, కానీ కొంతకాలం క్రితం ఏ సేఫ్టీ వాడకుండా నడిచేవారట. అయితే చాలామంది ప్రాణాలు పోవటం వలన కొత్తగా దీనికి రోప్ కట్టడం జరిగింది. ఈ హువాషైన్ మౌంటైన్ చైనాలో ఉంది. కింగ్ కోబ్రా. ప్రపంచంలో అతి ప్రమాదకరమైన పాముల్లో కింగ్ కోబ్రా ముందుంటుంది. ఇంకా అన్ని విషపూరిత పాముల్లో కల్లా ఇవే పెద్దగా పొడవుగా పెరుగుతాయి. సాధారణంగా ఒక కింగ్ కోబ్రా 12 అడుగుల వరకు పెరుగుతుంది. ఇంకా ఇప్పటి వరకు పట్టుకున్న అతిపెద్ద కింగ్ కోబ్రా పొడవు 14 అడుగులు. ఈ కింగ్ కోబ్రాలు 6 అడుగులు పైకి లేచి మరీ కాటేస్తాయి. ఇప్పుడు అంతరించిపోతున్న పాముల్లో ఈ కింగ్ కోబ్రా కూడా ఒకటి. మనం అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు, లావా, వాల్కెనో అనే మాటలు వింటూ ఉంటాం. అయితే ఇప్పుడున్న మోస్ట్ యాక్టివ్ ఇంకా అతిపెద్ద అగ్నిపర్వతం ఏంటంటే విలారికో వాల్కెనో. ఇది చిలీ నగరంలో ఉంది. ఇది మొదటిసారిగా 2015 మార్చిలో పేలింది. అప్పుడు దాదాపుగా 700 అడుగుల ఎత్తు వరకు లావా పైకి లేచిందట. అయితే సైంటిస్టులు రోజు దాన్ని చెక్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఎప్పుడు పేలుతుందో అని. ఎందుకంటే అది అంత ప్రమాదం అని తెలిసినా సరే దాన్ని చూడటానికి చాలామంది వస్తూ ఉంటారట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ ది ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.